Hi friends, this is your host Teja and welcome to Tomato Creations. ఈ రోజు మనం నాగబంధం గురించి తెలుసుకుందాం. నాగబంధం అనేది ఇండియన్ హిస్టరీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఈ మధ్యనే విపరీతంగా పాపులర్ అయింది. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి గురించి వరల్డ్ మొత్తం మాట్లాడుకుంది. ఈ గుడిలో కొన్ని లక్షల వేల కోట్ల ఆభరణాలు, నిధులు, కొన్ని వందల కేజీలు ఉండే ఏనుగు విగ్రహాలు, ఇలా ఎంతో నిధి బయటపడింది. కానీ ఆరో గదిని మాత్రం ఇంతవరకు తెరవలేకపోయారు. ఎందుకంటే దానికి నాగబంధం వేసి ఉందని, ఆ డోర్ని తెరిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయని, ప్రళయం వస్తుందని, ఈ గదిలో నుంచి డైరెక్ట్ గా సముద్రానికి లింక్ ఉందని, ఈ తలుపుని ఓపెన్ చేస్తే సముద్రంలో ఉన్న నీరంతా ఆ తలుపు ద్వారా బయటికి వచ్చేస్తుందని, ఇక మొత్తం కేరళ మునిగిపోతుందని, ఆ తలుపుని తెరవడం చాలా ప్రమాదం అని, ఇలా చాలా వాదనలున్నాయి. ఈ ఆరు గదుల్లో కొన్ని గదులని ఓపెన్ చేయడానికి ఒక్కొక్క డోర్ కి 6 గంటల నుంచి 7 గంటల టైం పట్టేదంట. కానీ ఒక గదికి మాత్రం భయంకరమైన నాగబంధం ఉందని, అప్పట్లో ఎన్నో వందల మంది మాంత్రికులతో నాగబంధం వేయించి శాస్త్రోతంగా ఆ గదిని మూయించారని చెప్తుంటారు. ఇక ఆ గది తలుపులు కూడా పెద్ద పెద్ద నాగపాము బొమ్మలతో ఉండి చూడ్డానికి చాలా చాలా భయంగా ఉంటుంది. హైకోర్టు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పడం వల్ల ఈ గది తలుపులు తెరవకుండా స్టే వేసింది. అయితే ఇంతకీ ఈ నాగబంధం ఏంటి, ఈ నిధికి ఈ నాగబంధానికి ఉన్న సంబంధం ఏమిటి, అసలు ఈ నాగబంధం ఎలా పనిచేస్తుంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నాగబంధాన్ని ప్రజలు, రాజ్యాలు, రాజులు ఎలా నమ్ముతూ వస్తున్నారు, అసలు ఈ నాగబంధం నిజంగా పనిచేస్తుందా, ఈ నాగబంధం గురించి పురాణాల్లో ఏం రాసుంది, ఆ విషయాన్నే నేను మీకివాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్ లో నేను మీకు కేవలం నాగబంధం గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అనంత పద్మనాభ స్వామి గురించి, ఆ ఆరు గదుల గురించి, ఆ గదుల్లో ఎన్నో వేల కోట్ల నగలు, బంగారం ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే గుడి ఇప్పుడు అన్ని గుడుల కన్నా, అన్ని దేవస్థానాల కన్నా 1 పొజిషన్ లోకి ఎలా వచ్చింది, అసలు ఆ స్థల పురాణం ఏమిటి, ఆ గదిలో నుంచి ఇప్పటి వరకు ఎంత బంగారం బయటపడింది, ఈ గుడిని ఎన్నో ఏళ్లగా చూసుకుంటున్న ట్రావెల్ కో రాజ సంస్థానం గురించి, ప్రపంచంలో ఉండే ప్రతి దేశపు నాణాలు ఈ అనంత పద్మనాభ స్వామి గుడిలోకి ఎలా వచ్చాయి, వీటన్నిటి గురించి చాలా మంది చాలా ఎపిసోడ్స్ చేసేశారు. కాబట్టి మనం ఇవాళ నాగబంధం గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ 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 నా ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. కేరళలోని తిరునంతపురంలో గల అనంత పద్మనాభ స్వామి గుడి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ గుడిలోని స్వామి విగ్రహం మిగతా గుళ్లలో ఉన్న విగ్రహాల్లాగా నించొని కాకుండా పెద్ద నాగతర్పంపై పడుకొని ఉంటుంది. తిరునంతపురానికి 4-5 మైళ్ళ దూరంలో నగరం మధ్యన ఈ అనంత పద్మనాభ స్వామి గుడి ఉంటుంది. ఇది విష్ణుదేవుని ఆలయం. మహావిష్ణు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాలలో ఈ అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఒకటి. ఎన్నో పౌరాణిక గాథలు ఈ గుడికి ఉన్నాయి. ఈ గుడిని 5000 సంవత్సరాల పూర్వం కట్టిందిగా చెప్పుకుంటారు. ఎట్టు విట్టల్ పిల్లమార్ అనే 8 కుటుంబాల నిర్వహణలో ఈ గుడి ఉండేది. ఆ తరువాత ట్రావెన్ కోర్ సంస్థానం చేతికి వచ్చింది. ట్రావెన్ కోర్ సంస్థానానికి రాజైన మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఈ రాజు 1729లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయాన్ని తామే చూసుకుంటామంటూ ఆలయంలోని శంఖాన్ని తన సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు. కానీ ఈ గోపురం మాత్రం 1566లోనే నిర్మించారు. ఈ గుడిలో ఉండే పద్మనాభుడు ఆదిశేషం మీద విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. ఈ విగ్రహం పొడవు 18 అడుగులుంటుంది. ఈ విగ్రహాన్ని గుడిలో ఒక ద్వారం నుంచి చూడలేము, మొత్తం 3 ద్వారాల నుంచి చూస్తేనే ఈ విగ్రహం మనకి పూర్తిగా కనిపిస్తుంది. పద్మనాభం అంటే పద్మమాకారంలో ఉన్న నాభి కలవాడు అని అర్థం. శేషతర్పంపై యోగ నిద్రమూర్తి శయనించి ఉండగా నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై ఉన్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇక
ఆలయం ముందు పద్మతీర్థం అనే ఒక కోనేరు కూడా ఉంటుంది. ఈ ఆలయానికి ట్రస్టీగా ఉత్తరదాం తిరునాల్డ్ అనే ఒక వ్యక్తి కొనసాగుతూ ఉన్నారు. ఆలయ సంపాదన నిర్వహణలో అక్రమాలు నెలకొన్నాయని సుందర్ రాజన్ అనే న్యాయవాది 2011లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఆలయాన్ని నిర్వహించే ట్రస్టుకు దేవుడి ఆస్తిపాస్తులను నిర్వహించే శక్తి లేదని సుందర్ రాజన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక కోర్టు 7గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంపద మొత్తాన్ని లెక్కించవలసిందిగా ఆదేశించింది. ఆ కమిటీ సభ్యులు నేలమాలికల్లో ఉన్న ఆ గదుల్లో ఉన్న సంపదను లెక్క కడుతూ ఉండగా ఆ సంపద వస్తూనే ఉంది. ఈ సంపద వాళ్ళనే కాదు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. పచ్చరాలతో పొదిగిన నాణాలు, కోట్లాది రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి విగ్రహం, బంగారంతో చేసిన ఏనుగు బొమ్మలు, బంగారు గొలుసులు, విగ్రహాలు, వాట్ నాట్, ఇలా చెప్పలేనన్ని ఆభరణాలు బయటపడ్డాయి. దేవాలయం నేలమాలికలకు సంబంధించి మొత్తం 6 గదులున్నాయి. ఆ గదుల్ని తెరవడానికి న్యాయస్థానం తమ రికార్డుల్లో ABCDEF అని 6 గదులుగా వాటికి పేర్లు పెట్టాయి. వీటిల్లో ఏబి గదులు అంటే మొదటి 2 గదులని గత 30-35 సంవత్సరాలుగా ఎప్పుడూ తెరవలేకపోయారు. సిడిఈఎఫ్ గదులను మాత్రం అప్పుడప్పుడు తెరుస్తూనే ఉన్నారు. ఇక ఏ గదిని తెరవడానికి చాలా చాలా సమయం పట్టింది. మనకి ఎంతో లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నా ఆ పురాతన గదిని తెరవడానికి వాళ్ళకి ఏకంగా 1 రోజుకు పైనే పట్టింది. ఆ గదితో సహా అన్ని గదుల్ని తెరిచారు, కానీ బి గదిని మాత్రం తెరవలేకపోయారు. ఈ గదికి నాగబంధం ఉందని, ఎంతో పటిష్టమైన ఇనప గోడలతో నిర్మించారని, ఆ గదిని ఓపెన్ చేస్తే ప్రమాదం వాటిల్లుతుందని ఇలా ఎన్నో 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 చెప్పారు. ఆ గదిని తెరవకుండా కోర్టు కూడా స్టే వేసింది. ఇంకొన్ని ప్రూఫ్స్ కూడా ఆ కమిటీలో పనిచేసిన వాళ్ళకి కనిపించాయి. ఏ గదిని తెరవడానికి ప్రయత్నించిన వాళ్ళల్లో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారంట. నిధిని లెక్కిస్తున్న కొంతమంది సభ్యుల్లో ఒక సభ్యుడి తల్లి చనిపోయిందంట, ఇంకొకతనికి కాలు విరిగిపోయింది. ఈ నిధిపై కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి సుందర్ రాజన్ కూడా చనిపోయారు. ఇంత జరిగాక ఆ నాగబంధం వేసిన తలుపును తెరవడానికి ఎవ్వరూ సాహసించలేదు. ఈ విధంగా ఎన్నో లక్షల వేల కోట్ల విలువ చేసే సంపద ప్రపంచానికి తెలిసింది. అది కూడా టీపీ సుందర్ రాజన్ వల్లే. కేసు వేసిన కొద్ది రోజులకే ఇతను చనిపోయాడు. ఆ గదిని తెరవడం వల్లే ఇదంతా జరిగిందని అందరూ నమ్మవలసి వచ్చింది. ప్రపంచంలో ఎంత చిన్న ప్లేస్ కైనా వెళ్ళలేని దగ్గరికి పాము వెళ్ళగలదు. ఒక చిన్న హోల్ ఉంటే చాలు, అందులో నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది. అలాగే కమిటీ సభ్యులు ఈ బి గదిని తెరవడానికి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా సార్లు నాగపాములు కనిపించాయంట. 16వ శతాబ్దంలో మార్తాండ వర్మ ఈ గదులను ఏర్పాటు చేశాడు. ఈ ద్వారానికి ఎటువంటి చీలికలు గాని మేకులు గాని ఎక్కడా కొట్టబడి లేవు. ఆ ద్వారం బయట చూస్తే పెద్ద పెద్ద తాళం కప్పలు గాని దేవుడి తాయెత్తులు గాని ఎక్కడా కట్టబడి లేవు. ఈ విధంగా ఎంతో భయంకరంగా ఉన్న ఈ తలుపుని 16వ శతాబ్దానికి చెందిన మార్తాండ వర్మ నిర్మించారు. ఇది ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు, తాంత్రికులు నాగపాశాన్ని వేశారని చెప్తుంటారు. మానవ మాత్రులకు అందని ఏదో యోగ శక్తి ఇప్పటికీ ఆ సంపదను కాపాడుతుందని, అదే నాగబంధమని ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న చాలా మంది చెప్తుంటారు. ప్రతి గుడిలో మీరెక్కడ చూసినా నాగ విగ్రహాలు పూజలు అందుకుంటూనే ఉంటాయి. మీరు ఏ సంస్కృతిలో చూసినా ఈ నాగదేవతలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఈ ఆదిశేషువుడు విష్ణుమూర్తికి పడకగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అందుకే మీరు ఏ గుడిలో చూసుకున్నా దేవుడికి నాగవాహనం అనే ఒక వాహనం ఉంటుంది. దీనిపైన స్వామివారిని ప్రజల కోసం విహరింపజేస్తూ ఉంటారు. నాగబంధం ఒక్కసారి వేస్తే అది ఎన్ని వేల సంవత్సరాలకైనా పనిచేస్తూనే ఉంటుందంట. 5 తలడున్న పాము దగ్గర నుంచి అనేక విషపూరితమైన పాములను నాగబంధం వేసేటప్పుడు ఆవాహన చేస్తారు. ఇక ఆ క్షణం నుంచే అవి నిధులను కాపాడుతూ ఉంటాయంట. ఆ నిధులున్న చోటకి ఎవరైనా వచ్చినా, ఆ నిధులను దొంగలించాలని చూసినా అవి వారిని వెంటాడుతూనే ఉంటాయంట. అనంత పద్మనాభ స్వామి గుడిలో ఈ నాగబంధమే ఉంది. ఈ నాగబంధం ఎంత పవర్ఫుల్, అలాగే గరుడ మంత్రం కూడా అంతే పవర్ఫుల్ అని, గరుడ మంత్రాన్ని
ఆ తలుపులు తెరవక ముందు ప్రయోగించుంటుంటే ఇన్న అనర్థాలు జరిగేవి కాదని చాలా మంది అనుకుంటున్నారు. నాగమంత్రానికి నిజంగానే చాలా శక్తులు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. మనకే కాదు ఈజిప్షియన్ లో కూడా చాలా నాగదేవతలు ఉన్నాయి. గ్రీకులకు కూడా డ్రాగన్ అంటే మహా సర్పం. మన హిందువులలో కూడా నాగుల చవితిని చాలా ఘనంగా చేసుకుంటారు. ఫ్రెండ్స్ నాగబంధం గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అయితే ఈ ఎపిసోడ్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, దాంతో పాటుగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బై.